కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతభిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదంలో కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంది పుట్ చాలామందికి పుట్టినటుండి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరా ఒకసారి పరిశీలన చేద్దాం గో సా సి సు సే సో ద అక్షరాల వరంధుడు కుంభరాశి జాతకులే కుంభరాశి యొక్క అధిపతి శేనచర స్వామి వీరికి మధ్యమ ఏళ్ళనాటి శని సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే రాశిలోనే శనచ్చరస్వామి స్వామివారు ఉండడం వలన కొన్ని కొన్ని విషయాలలో ధర్మంగా న్యాయంగా ఆధ్యాత్మికంగా ఉన్నంత వరకు మీకు నిత్యము శ్రీరామ రక్ష అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఆవేశం కానీ అజ్ఞానంగా కానీ అహంకారంగా కానీ మితిమీరైనటువంటి ఆలోచనలు చేసినట్లయితే దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగర్ కానీ థైరాయిడ్ కానీ నరాల బలహీనత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది దీనివల్ల సమయం ధనం అనారోగ్యం మీ సొంతమయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది తస్మా జాగ జాగ్రత్త తృతీయంలో బుధుడు గురువు సంచార స్థితి ఉండడం వల్ల అన్నదమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు సంపూర్ణ సకల బంధుమిత్రులు పార్ట్నర్షిప్లు అందరూ మీ మీద ఆధారపడుతున్నారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి అర్ధాస్తమ రవి కారణం వలన దూర వాయు జల ప్రయాణాలు మీ జన్మ నక్షత్రం రోజున అమావాస్య రోజున ముఖ్యమైన సభలు సమావేశాలు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమం దయచేసి పంచభూతాలతో యంత్రాలతో ఆయుధాలతో చెలగాట మాడవద్దు అలాగనే సంతాన స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతన యోగం పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి పిల్లల యొక్క స్థితిగతులలో ఉన్నతమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నంలో అన్నింటి విజయం మీ సొంతం గృహమే గదా అనే పరిస్థితి ఉంటుంది ఆరవ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన భూములు గృహాలు షేర్లు క్రయ విక్రయాలు వీరికి యోగదాయకం భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తులు ప్రవేశించి మిమ్మల్ని విడదీసే ప్రయత్నం జరుగుతుంది అలా కాకుండా మౌనం ధ్యానం అర్థం చేసుకుంటూ చేసుకోగలిగితే గృహమే కదా అనే పరిస్థితి ఉంటుంది ఇటు ఒకవైపు ఎలనాటి శని అర్ధాష్టమ రవి దోషాలు ఉన్నప్పుడు మనము ఈ నవగ్రహ కల్పవృక్ష వృక్ష దేవతను గృహంలో ఉంచుకున్నట్లయితే ప్రశాంతత కలిగి ఆలోచన విధానంతో ప్రణాళికాబద్ధంగా జీవనాన్ని మీరు ఏర్పాటు చేసుకుంటారు అని చెప్పి గమనించగలగాలి అలాగే సాఫ్ట్వేర్ వారికి సినిమా రంగం వాళ్ళకి కిరాణా షాపులు నడిపేటువంటి వారికి హోటలు డాక్టర్లకు చాలా మంచి కాలం గృహ భవన నిర్మాణాలు వ్యవసాయ సోదరి సోదరి మనలకు చాలా మంచి కాలం సీజనల్గా వచ్చే వ్యాధులు వచ్చే ఉన్నాయి సకాలంలో తిండి సకాలంలో నిద్ర తగు విశ్రాంతి అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి